వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మైనంపల్లి రోహిత్ కు ఇంటర్నేషనల్ అవార్డు రావడంతో నేడు మెదక్ పట్టణంలోని స్థానిక ఐబీ అతిథి గృహంలో మైనంపల్లి యువసేన నాయకులు స్వీటు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోహిత్ అన్న సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని దుబాయ్లో ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడుగా రోహిత్ అన్న పేదలకు సేవ చేస్తూ అందరి మన్ననలు పొందారని తెలిపారు. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని పేదలకు గ్రామ మండలాల అభివృద్ధిలకు సేవ చేయడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భరత్, రామ్ యాదవ్, నందు, సంగమేశ్వర్, భద్రి, భాను, వినోద్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్న గారు చేస్తున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని అన్నగారికి 2 రోజుల క్రితం దుబాయ్లో ఇంటర్నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. అన్నగారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ఇక ముందు కూడా చాలా రకాల అవార్డు పొందాలని, అందరి మనరాలను పొందాలని చెప్పి మా మనస్ఫూర్తిగా మెదక్ ప్రజలు అందాలని కోరుకుంటున్నాం. మెదక్ నియోజకవర్గంలో ఇంతవరకు గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ ఏ రకమైన డెవలప్మెంట్ లేదని ఒక్కొక్కరికి తెలుసు. అన్నగారు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చి చిన్నపిల్లలు అంటే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ఉచిత బలి చేయడం కానీ, నీటి సమస్యలు అంటే త్రాగునీటి సమస్య బాధపడుతున్న వాళ్లకు బోర్డు వేయించడం, వాటర్ ప్లాంట్ నిర్మించడం, స్కూళ్ళు బాగా చేయడం, అలాంటి ఎన్నో కార్యక్రమాలు అన్నగారు చేస్తున్నారు. సమస్యలు చెప్తే చేయడం వేరు, అన్నగారు తెలుసుకొని మరీ విలేజ్లలో పర్యటించాలి, సమస్యలన్నీ పరిష్కరించి ప్రతి ఒక్కరి మన్ననలు పొందడం మాకు అందరికీ గర్వంగా ఉంది. ప్లస్ ఈరోజు హనుమంతన్న గారు ఏ ఊరికైనా కానీ హనుమంతన్న గారు పేరు తీయని విలేజ్ లేదు. రోహిత్ అన్న గారు పర్యటిస్తున్న క్రమంలో రోహిత్ అన్న గారికే మీ నాన్నగారు ఈ బోర్ వేశారు, అప్పుడు మాకు స్కూల్ తిది చేశారు, అది చేసేదాం చెప్పడం అన్నగారికి ఎంతో ఆనందంగా ఉంది. అన్నగారు చేస్తున్న కార్యక్రమాల కంటే ఎక్కువ రోహిత్ అన్న గారు దానికి ఇంకా డబల్ రెట్టింపు చేస్తున్నారు. తండ్రిని మించిన తనయుడు అనే ఒక పేరును అయితే నిరూపించుకోగలరు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అతను చేసిన సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు అన్నగారికి అవార్డు ఇవ్వడం జరిగింది. మా అందరికీ సంతోషకరం. యూత్కి మా అందరికీ అన్న ఆదర్శంగా ఉన్నాడు, ఇక ముందు ఇట్లా ఉంటాడు అన్న ఇంకా మేమందరం ఆయన బాటలో నడుస్తాం.